హలో ఎవ్రీవన్ నేను మీ సంధ్య వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ సమ్మరీ ఈరోజు మనము క్యాబేజ్ పెసరపప్పు కర్రీని ఎలా చేసుకోవాలో చూద్దాము మరి లేట్ చేయకుండా ప్రాసెస్ని స్టార్ట్ చేసేద్దాము ఈ కర్రీ కోసం ముందుగా హండ్రెడ్ గ్రామ్స్ పెసరపప్పు అంటే చిన్న టీ గ్లాస్ పెసరపప్పుని తీసుకుని వాటర్ వేసుకుని త్రీ ఫోర్ టైమ్స్ శుభ్రంగా వాష్ చేసుకుని ఇందులో మళ్ళీ వాటర్ పోసుకుని ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకోవడం వలన పెసరపప్పు త్వరగా ఉడుకుతుంది అలాగే మెత్తగా కూడా ఉడుకుతుంది ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని ఇందులో ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని హీట్ చేసుకోవాలి నూనె కాగిన తర్వాత తాలింపు దినుసులు ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు మినప్పప్పు అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకుని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దోరగా వేయించుకోవాలి తాలింపు ఇలా చక్కగా వేగిన తర్వాత ఇందులో ఇప్పుడు రెండు పచ్చిమిరపకాయల్ని రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే పావు స్పూన్ పసుపు రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని ఉల్లిపాయ ముక్కల్ని మగ్గించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు మగ్గించుకునేటప్పుడు ఇలా ఉప్పు వేసుకుంటే త్వరగా మగ్గుతాయి ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా మగ్గిన తర్వాత హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ రోజుల పాటు ఫ్రెష్గా ఉండాలి అంటే ఎలా చేసుకోవాలో లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను మీలో ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి ఇప్పుడు ఇందులో పావు కిలో క్యాబేజ్ని ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే నానబెట్టుకున్న పెసరపప్పును కూడా వేసుకుని అంతా కలిసేటట్టు ఒకసారి మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో టెన్ మినిట్స్ పాటు మగ్గించుకోవాలి మధ్య మధ్యలో మూత తీసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని మళ్ళీ మూత పెట్టుకుంటూ మగ్గించుకోవాలి పది నిమిషాల తర్వాత చూడండి క్యాబేజ్ కలర్ చేంజ్ అయ్యి చక్కగా మగ్గిపోయింది క్యాబేజ్లో ఉండే వాటర్తోనే పెసరపప్పు మగ్గిపోతుంది ఒకవేళ మగ్గకుండా కొంచెం పలుకుగా అనిపిస్తే చిన్న టీ గ్లాస్తో హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని ఈ వాటర్ మొత్తం ఎగిరిపోయి పెసరపప్పు చక్కగా ఉడికేంత వరకు మగ్గించుకోవాలి చూడండి పెసరపప్పు కూడా చక్కగా మగ్గిపోయింది ఇప్పుడు మీ టేస్ట్కి తగినట్టు కారం వేసుకుని అంతా కలిసేటట్టు ఒకసారి మిక్స్ చేసుకుని టూ మినిట్స్ పాటు మగ్గించుకోవాలి ఇక్కడ నేను హాఫ్ స్పూన్ కారం మాత్రమే వేశానండి మీరు మీ టేస్ట్కి తగినట్టు చూసుకుని వేసుకోవాలి చివరిలో సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకుని సరిపోకపోతే వేసుకుని మిక్స్ చేసుకోవాలి అలాగే మీ దగ్గర కొత్తిమీర ఉంటే సన్నగా కట్ చేసుకుని వేసుకుని స్టవ్ ఆపేసుకుంటే చాలా టేస్టీగా ఉండే క్యాబేజ్ పెసరపప్పు కర్రీ రెడీ అయిపోతుంది ఈ కర్రీ చల్లారిన తర్వాత ఇంకా పొడి పొడిగా వస్తుంది ఇది రైస్లోకి రోటీస్లోకి కాంబినేషన్గా చాలా బాగుంటుంది మరి మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నా కమెంట్ సెక్షన్లో తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి అలాగే మా కిచెన్ సమ్మరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మరొక వీడియోతో కలుద్దాము అంతవరకు బాయ్ బాయ్